ఆస్ట్రేలియాతో నాగ్పూర్ వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కరచరణం కోసం అభిమాని వంటపలయాన్ని దాటుకుని మైదానంలోకి ప్రవేశించిన అభిమాని తన వైపు రావడాన్ని గమనించిన ధోని అతనిని అందకుండా పడిన విషయం తెలిసింది దీంతో అంతర్జాతీయ క్రికెటర్ల భద్రతలోని డొల్లతనంపై మాజీ క్రికెటర్ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా మండిపడగా సునీల్ గవాస్కర్ మాత్రం సరదాగా స్పందించారు సునీల్ గవాస్కర్ కామెంటరీ బాక్స్లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా పక్కనే ఉన్న ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ వ్యాఖ్యాత మ్యాథు హెడెన్ భద్రతా సిబ్బంది ఎక్కడ సన్ని అని సరదాగా ప్రశ్నించాడు దీనికి గవాస్కర్ బదిలిస్తూ భద్రతా సిబ్బంది కూడా మ్యాచ్ను చూస్తున్నారు భారత్లో అభిమానుల్ని వారు నియంత్రించడం కష్టం ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రిక లో అయితే సెక్యూరిటీ సిబ్బంది అభిమానుల్ని గమనిస్తూ వారికి ఎదురుగా కుర్చీలు వేసుకుని కూర్చుంటారు దీంతో ఫ్యాన్స్ ఏవైనా చిల్లర వేషాలు వేసినా వెంటనే చర్యలు తీసుకుంటారు కానీ భారత్లో అయితే అభిమానులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా మ్యాచ్ను వీక్షిస్తుంటారు ఎందుకంటే భారత్లో ప్రతి ఒక్కరూ క్రికెట్ని ఆస్వాదిస్తారు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే నువ్వు మ్యాచ్ను చూస్తావా ఫ్యాన్స్ను చూస్తావా అని ప్రశ్నించారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి